फ्रेंड्स, वेलकम बैक टू आवर चैनल विंजीस लाइफस्टाइल। ड्रेसिंग टेबल ऑर्गेनाइजेशन पार्ट वन कंटिन्यूशन पार्ट टू चूसें फ्रेंड्स। मी अंदर की नचिंदनुकुंटुन्नानु। ना वीडियोस नच्चिनట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే చిన్నది బెల్ ఐకాన్ ఉంటుంది, పక్కనే ఆన్లైన్ క్లిక్ చేయండి. థాంక్యూ ఫ్రెండ్స్. ఈ డ్రాస్ ఏంటంటే నేను లోపలే ఉంటాయి కదా మనం, అందుకనేసి ఇవన్నీ కూడా డిఐవై చేసి నేను అన్ని కూడా అరేంజ్ చేసుకున్నానండి. ఈ విధంగా చూస్తున్నారు కదా, ముందు వచ్చేసి ఇలా మిర్రర్ పెట్టుకున్నాను, మిర్రర్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెళ్ళు, ఈ కోమ్స్ అన్నీ నేను అరేంజ్ చేసిన, ఎవరికి వాళ్ళకే ఉంటాయండి కోమ్స్ అన్నవి, పిల్లలకి నాకు ఈయనకి వేరేగా ఉంటాయి. ఈ కోమ్స్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను, చిన్నవి పెద్దవి అన్నీ కూడా. ఇవన్నీ కార్డ్బోర్డ్స్ అండి, కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా నేను ఇలా తీసుకొని ఇలా సెట్ చేసుకున్నాను అనమాట. లోపలే కదా మనకి ఎక్కువ, అంటే ఇదంతా కూడా బిగ్ కబోర్డ్లా ఇచ్చేసారు కదా ఈ డ్రాయర్ లాగా, అందుకని నేను ఇలా దీన్ని ఇలా పార్టిషన్స్ చేయడానికి అనేసి ఇవి కార్డ్బోర్డ్స్ ఐటమ్స్ ఉంటాయి కదా, మనకి ఏమైనా పార్సిల్స్ అవి వచ్చినవి కార్డ్బోర్డ్స్ అన్ని ఐటమ్స్ తెప్పించుకుంటాం కదా, అవి నేను ఇలా సెట్ చేశాను అనమాట. వైట్ పేపర్ ఒకటి వేసేసి కింద ఇలా సెట్ చేసేసుకున్నాను. నెక్స్ట్ మనకి లోపలే ఉంటుంది కాబట్టి మనకు అంతగా ఏమీ కనిపించదు బయటికి, కాకపోతే మనకి ఎప్పుడైనా సరే ఈజీ హ్యాండీగా ఉండాలంటే, తీసుకోవడానికి వీలుగా ఉండేటట్లుంటే చాలా బాగుంటుంది. నేను ఇలా పిల్లలకి ఇవన్నీ కూడా వాచెస్ అనండి, కలర్ కలర్ బెల్ట్ వాచెస్ ఉంటాయి కదా, ఈ విధంగా దీంట్లో డైల్ పెట్టుకున్నారు, ఈ విధంగా అరేంజ్ చేసుకున్నారు అన్నమాట. ఇద్దరు ఇవి వేరువేరేగానే ఇలా అరేంజ్ చేసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి నేను దీంట్లో మేకప్ ఐటమ్స్, అంటే నేను ఎక్కువగా మేకప్ ఏమీ యూజ్ చేయనండి, చాలా తక్కువ, ఎందుకైనా అంటే వీడియోస్ గురించి అదనేసి నేను తీసుకున్నాను. మ్యాక్ స్టూడియో మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఒక వీడియోలో చూపించాను మీకు. నెక్స్ట్ ఇది ఒకటి, కింద మ్యాక్ ఫౌండేషన్ ఒకటి, అండ్ మేకప్ కిట్ కూడా ఉంది, మేకప్ పౌడర్ ఇది నివ్యా, ఇది కూడా ట్రై చేయడానికి తీసుకున్నానండి. క్రీము ఇది కూడా బాగుంది కానీ కొంచెం గ్రీజీగా ఉంటుంది, ఆయిలీగా ఉంటుంది అన్నమాట, ఇది కూడా బాగుంటుంది. నెక్స్ట్ ఇవన్నీ ఎసెన్షియల్ ఆయిల్స్ అండి, లావెండర్ ఒకటి ఉంది, ఇది చాలా మంచిదండి, మనం స్నానం చేసినప్పుడు వాటర్లో వేసుకున్నామంటే చాలా మంచి స్మెల్ అలా వస్తుంది. ఇది లెమన్, మనం ఇది ఫేస్ కూడా వన్ డ్రాప్ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకూడదు, ఎసెన్షియల్ ఎక్కువగా పవర్గా ఉంటాయి కదా ఆయిల్స్ అన్నవి, ఇవి మనకు బ్యూటీ ప్రొడక్ట్స్లోనే ఎక్కువగా యూజ్ అవుతాయి. ఫేస్ క్రీమ్స్ అంటే ఫేస్ మాస్క్లు కానీ ఏమన్నా వేసుకుంటాం కదా మనం ఇంట్లో డిఐవైస్ చేసినప్పుడు అలా యూజ్ అవుతూ ఉంటాయి. తర్వాత ఇది లాక్మీ పౌడర్ అన్నమాట, ఇది ఒకటి పెట్టుకుంటాను. అంటే ఇవన్నీ కూడా నేను తీసుకున్నది ఎందుకంటే నా గురించి కాదు, పిల్లలకి నేను డ్యాన్స్ ప్రోగ్రామ్స్లో ఇంట్లోనే మేకప్ చేసి పంపిస్తూ ఉంటాను, అందువలన నేను ఇవన్నీ తీసి పెట్టుకుంటాను అన్నమాట. ఇది ఒకటి సిసి క్రీమ్, ఇది ఎప్పుడుదో యూజ్ చేయట్లేదు, ఇప్పుడు అదొకటి ఉండిపోయింది. ఇప్పుడు ఏమన్నా కావాలంటే ప్రెజెంట్ వెళ్ళి తీసుకోవాలంటే ఇవన్నీ కూడా ముందువేనండి నేను ఎప్పుడు. తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా ఇదొకటి, ఇవన్నీ కూడా లిప్స్టిక్స్లేనండి, చోటా లిప్స్టిక్స్ అన్నమాట, మినీ లిప్స్టిక్స్ అన్నమాట, ఇవన్నీ కూడా చిన్ని చిన్ని ఉంటాయి ఇవన్నీ కలర్స్ని, ఇది కూడా అప్పుడే యూజ్ అవుతుందండి పిల్లలకి వేయడానికి, ఎప్పుడో ఒకసారి కాబట్టి ఇలా ఉండిపోతూ ఉంటాయి అన్నమాట. లిప్స్టిక్స్ అన్నీ కూడా అన్ని షేడ్స్ ఉంటాయండి, కలర్స్ అన్నీ కూడా, ఈ విధంగా నేను ఇక్కడ ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ చిన్న చిన్నవి క్లిప్స్, బటర్ఫ్లైస్ ఇవన్నీ కూడా ఇలా నాకు ఈజీగా ఉంటాయి తీసుకోవడానికి, ఇవన్నీ కూడా బనానా క్లిప్స్ ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట, ఈ విధంగా ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి నేను చిన్నది ఇది, ఇది కూడా డిఐవే అండి, కార్డ్బోర్డ్స్ అన్నీ కూడా అలా పెట్టుకున్నాను. ఇదేంటంటే లిరిల్ సోప్ ఇది అన్నమాట బాక్స్, మనం ఎక్కువగా తీయం కదా ఇలాగే హ్యాండీ చేస్తాం కాబట్టి ఈజీగా ఉంటుంది. నేను ఇక్కడ ఒక సిజర్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇది పిల్లలకి ఇయర్ రింగ్స్ అండ్ పట్టీలు ఉంటాయి కదా, పట్టీలు టైట్ చేయడానికి అలా నేను ఇక్కడ ఒక ఇలా పెట్టుకున్నాను టూల్ అన్నది. నెక్స్ట్ ఇక్కడ ఇది నెయిల్ కట్టర్ ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట, చూస్తున్నారా చిన్నది చాక్ కూడా ఉంటుంది, తర్వాత ఇది ఫ్లక్కర్ ఉంటుంది,
ఇవన్నీ కూడా ఉంటాయి. ఐబ్రోస్ అయితే నేనే చేసేసుకుంటానండి, నా ఓన్గా చేసుకుంటాను. ఐబ్రోస్ అన్నవి ట్రిమ్ చేయించుకుంటా, ఎప్పుడైనా వెళ్తూ ఉంటాను ఎక్కువగా పెరిగిపోతే. డైలీ అంటే ఎప్పుడైనా ఎక్స్ట్రాస్ ఉంటే నేనే తీసేసుకుంటూ ఉంటాను ఐబ్రోస్ అన్నవి. నెక్స్ట్ ఇవి హెయిర్ బ్యాండ్స్ మాట అండి. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇక్కడ ఒక నాప్థలిన్ బాల్ పెట్టుకున్నాను, అంటే ఇవన్నీ ఆయిల్ హెయిర్ ఉన్నప్పుడు ఎప్పుడైనా పెట్టుకున్న స్మెల్ అది రాకుండా ఉంటుందనేసి నేను ఈ విధంగా నాప్థలిన్ బాల్ ఒకటి పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఇవి తిలకం అండి, యూజ్ఫుల్గా ఉంటాయని అన్నీ కూడా ఇక్కడ అరేంజ్ చేసుకున్నాను. ఇదేమో ఏసీ రిమోట్, ఈ విధంగా ఉంది ఓవరాల్కి ఈ డ్రా వచ్చేసి. ఇంకా చాలా అంటే పార్టిషన్స్ చేయకపోతే చాలా వరకు మనకి తక్కువ ఐటమ్సే పడతాయన్నమాట. ఇలా ఉండడం వల్ల మనకి ఏదైనా కావాలంటే వెంటనే ఇలా తీసుకోవడానికి, బ్యాండ్ కావాలంటే బ్యాండ్, ఇలా హెయిర్ పిన్ కావాలంటే హెయిర్ పిన్స్, మనం ఇలా తీసుకోవడానికి చాలా బాగుంటుంది. నెయిల్ కటర్స్కి అన్ని పార్టిషన్స్ పెట్టాను. ఇది అయిపోయింది, మళ్ళీ వీడియో వచ్చేసి లాంగ్ అయిపోతుంది నేను ఎక్కువసేపు చెప్పినా కూడా. నేను దాని గురించి కొంచెం ఫాస్ట్గా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఈ డ్రాస్ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా ఇలా ఉంది ఓవరాల్ లుక్. తీగానే మనకి స్టిక్కర్స్ కావాలంటే ఇవన్నీ స్టిక్కర్సేనండి, చూడడానికి వీలుగా ఉంటుంది అన్నమాట. ఇవన్నీ స్టిక్కర్స్, కావాల్సినవన్నీ స్టిక్కర్స్ అన్నీ కూడా ముందే ఒకసారి కొని తెచ్చుకుంటాము. మనకి డైలీ వేర్కి అండ్ ఎప్పుడైనా ఫంక్షన్స్ కానీ మనం యూజ్ చేసుకోవడానికి చాలా బాగుంటుంది ఇది. నెక్స్ట్ వచ్చేసి కొన్ని బ్యాంగిల్స్ మట్టికి ఇలా పెట్టానండి నేను, ఇవన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది కూడా డిఐవేనండి, ఇది చూడండి. ఇది నేను ఈ బాక్సెస్ ఉంటాయి కదా సోప్ బాక్సెస్తోనే నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. పిన్స్కి పిన్స్ ఇవన్నీ కూడా టిక్ టాక్స్ ఇవన్నీ ఇలా వేరువేరుగా పెట్టుకున్నాను. చిన్న చిన్న స్టోన్ క్లిప్స్ అన్నవి, తర్వాత ఇవి ఈ పిన్స్ ఉన్నాయి కదా హెయిర్ పిన్స్, ఈ టైప్ అన్నీ కూడా నేను స్టోన్ ఐటమ్స్ చిన్నవి ఉంటాయి కదా ఇలా, ఇవన్నీ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. నాకు అంటే ఎక్కువగా యూజ్ చేయడం యూజ్ చేయలేని వాళ్ళకైతే బాగానే ఉంటుంది. నాకు ఇది ఎందుకంటే ఇలా అరేంజ్ చేసుకుంటే నాకు చాలా హ్యాండీగా ఉంది, బాగుంది. అంటే పిల్లలకి డ్యాన్స్ ప్రోగ్రామ్స్ అవి అయినప్పుడు నాకు ఈజీగా ఉంటుంది అన్నమాట ఏది కావాల్సినా తీసుకోవడానికి. అలా అప్పుడు ఈజీగా ఉండడానికే నేను ఇలా క్రియేట్ చేశాను అన్నమాట ఇవన్నీ కూడా. డైలీ అంటే మనం ఎక్కువగా యూజ్ చేసేది ఏమీ ఉండదు, ఒక దగ్గర పెట్టుకున్నా బాగుంటుంది. నాకైతే ఇది చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట, ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి బ్యాంగిల్స్ అని ఈ విధంగా పెట్టుకున్నాను. తర్వాత ఇవన్నీ కూడా 1 గ్రామ్ గోల్డ్ టైప్ బ్యాంగిల్స్, ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను. స్టోన్ బ్యాంగిల్స్ అండ్ ఇవి ఇలా ఉంది. తర్వాత ఇవి కూడా బ్లాక్ బీట్స్ అండ్ ఇవి కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇవన్నీ 1 గ్రామ్ గోల్డ్ టైప్. ఇవేమో బ్యాండేజ్లు అండి, బ్యాండేజ్లు కూడా నేను ఈ విధంగా పెట్టుకున్నాను మనకు కావాల్సిన విధంగా అన్నమాట. ఇదంతా శారీస్ మీదకి కానీ ఎప్పుడైనా వేసుకోవడానికి ఇది అన్నమాట ఇలా పెట్టుకున్నాను. ఇవన్నీ చైన్స్, బ్యాంగిల్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ ఇలా ఉన్నాయి. నెక్స్ట్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసి వేసుకోవడమే. ఈ డ్రా చూద్దామండి. దీంట్లో ఈ విధంగా పెట్టుకున్నానమాట. ముందు ఏంటంటే ఇది గార్నియర్ మిసైల్ వాటర్ అండి, ఇది క్లెన్జింగ్ వాటర్ అన్నమాట. ఇది ఫేస్ మీద మేకప్ ఏమన్నా ఉంటే ఇది క్లీన్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది. ఇది నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటాను, ఎక్కువగా యూజ్ చేయను. తర్వాత దీని బదులు మనం ఆల్మండ్ ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు అన్నమాట, మీకు లాస్ట్ అంటే ముందు వీడియోస్లో నేను చెప్పాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాన్సన్ బేబీ ఆయిల్ కూడా ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ కూడా మేకప్ రిమూవ్ చేసుకోవడానికి బాగా యూజ్ అవుతుంది మనకి. నెక్స్ట్ అంటే పిల్లలకి అది ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటాను అన్నమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే కాటన్ బడ్స్ ఉండాలి, అయిపోయాయి. కాటన్ ప్యాడ్స్ అయిపోయాయి అన్నమాట, ఉండాలి. నెక్స్ట్ ఇక్కడ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పిల్లలవి ఇలా అరేంజ్ చేశాను, చూపిస్తాను ఉండండి. ఈ బాక్స్లో ఇలా అరేంజ్ చేశాను అన్నమాట. చాలా ఉంటాయండి, మా పిల్లలకి ఇలాంటి ఇయర్ రింగ్స్ అంటే చాలా ఇష్టం అన్నమాట. గోల్డ్ పెట్టుకున్న అవన్నీ తీసేసి పక్కన పెట్టి
డ్రెస్ మ్యాచింగ్ అని చెప్పి ఈ జ్యువెలరీ ఇయర్ రింగ్స్ అన్నీ కూడా పెట్టుకుంటూ ఉంటారు ఇద్దరు కూడా అంతే. నెక్స్ట్ ఇవన్నీ నా బ్యాంగిల్స్ మాట. నేను ఇది ఇలా ఆన్లైన్లో ఆర్డర్ ఇచ్చాను, ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. బ్యాంగిల్స్ అన్నీ కూడా ఈ విధంగా మనం పెట్టుకోవడానికి బాగుంటుంది. జిప్పు మాట, జిప్ ఇచ్చారు ఇక్కడ, జిప్ ఉంటుంది. ఈ విధంగా అన్ని బ్యాంగిల్స్ కూడా నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇలా బ్యాంగిల్స్ అన్నీ ఉంటాయి. శారీ మీదకి వేసుకోవాలన్నా చక్కగా ఈ పౌచ్ అంతా తీసి మనం ఒకసారి ఇలా మ్యాచింగ్ కలర్ మనం వేసుకోవచ్చు అన్నమాట. బ్యాంగిల్స్ అన్నీ నేను ఇలా అరేంజ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇది ఒకటి ఇంపార్టెంట్, ఇప్పుడు ప్రజెంట్ ఇంపార్టెంట్ ఇదే నాకు, అంటే శారీస్ మీద కానీ జ్యువెలరీస్ ఇవి 1 గ్రామ్ గోల్డ్ ఇది చూపిస్తాను. నెక్స్ట్ ఇక్కడేమో, నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ఇక్కడ ఇలా ఆల్అవుట్ పెట్టుకున్నాము, ఎక్స్ట్రా ఆల్అవుట్ది దోమలు ఉన్నప్పుడు మనకు పనికొస్తుంది. ఇది 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 వచ్చేసి విఎల్సిసి పర్ల్ కిట్ అండి. ఇది నేను ఇంకా యూజ్ చేయాలి, ఇంకా యూజ్ చేయలేదు ఇది ఎందుకైనా అని తీసుకున్నాను నేను ఒకసారి ఇప్పుడు ఇది యూజ్ చేయాలన్నమాట. తర్వాత ఇదేమో ఎక్స్ట్రా బాండ్స్ది పౌడర్ కొత్తది. తర్వాత ఇది ఫ్రాగ్రెన్స్ బాడీ స్ప్రే అండి, ఇది ఫాగ్ ఇది ఒకటి. తర్వాత ప్యాంటింది ఆయిల్ రీప్లేస్మెంట్ది, ఇది ఇది ఒకసారి యూజ్ చేశాను నేను, మళ్ళీ యూజ్ చేయలే తీసుకున్నాను. కానీ ఇది వచ్చేసి ఓషియావాల్దే ఇది డిటాన్ ప్యాక్ ఫేస్ ప్యాక్. హ్యాండ్స్ కానీ తీసుకున్నాను నేను, హ్యాండ్స్కి ట్యాన్ ప్యాక్ వేసుకుందామని. నాకు ఇది అంతగా అనిపించలేదు కానీ అందుకని కొంచెం పక్కన పెట్టాను అన్నమాట. ఎక్కువ యూజ్ చేయలేదు నేను, అది ఇంకా ఫుల్గానే ఉంది అందుకనే పక్కన పెట్టాను. నెక్స్ట్ న్యూట్రీ బ్లెండ్ వాళ్ళది ఇది మీకు తెలుసు కదా, వండర్ షెఫ్ వాళ్ళది బుక్ ఇచ్చారు, అది ఎక్కడ పెట్టాలో తెలియక ఇక్కడ పెట్టాను. ఇది ఒకటి. దీంట్లో ఏంటంటే మనకి ఇలా పిక్చర్స్ ఉంటూ ఉంటాయి, చూడడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చని ఎందుకైనా అని ఒక ఐడియా ఉంది, దానివల్ల పెట్టాను నేను ఇక్కడ. నెక్స్ట్ యాక్చువల్లీ ఇవన్నీ కూడా నేను ఎప్పుడైనా యూజ్ చేస్తాను, ఎక్కువగా యూజ్ చేసేవి కాదు. ఎక్కువగా యూజ్ చేసేవి అన్నీ కూడా నేను పైన పెట్టుకుంటాను. ఇవన్నీ కూడా చూస్తున్నారు కదా ఏంటంటారు, నెయిల్ పాలిషెస్ మాట. ఇవన్నీ నెయిల్ పాలిషెస్ ఇలా పెట్టుకున్నాను నేను. ఇవన్నీ కూడా కలర్స్, ఇవన్నీ పింక్ అండ్ బ్లూ. తర్వాత ఇదేమో నెయిల్ రిమూవర్, రెడ్ గ్రీన్ బ్లూ, చాలా అయిపోయాయండి. ఇంకా తెచ్చుకోవాలన్నమాట, ప్రస్తుతానికి ఇది యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఇది గ్రే కలర్ అండ్ లైట్ బ్లూ కలర్. ఇవన్నీ కాటన్ కూడా ఇక్కడే నేను పెట్టేస్తున్నాను, నాకు హ్యాండీగా ఉంటుంది, తీసుకోవడానికి బాగుంటుంది అనేసి. ఇవంతా నెయిల్ పాలిష్ కిట్ మాట, ఇది ఇలా అరేంజ్ చేసుకున్నాను. ఇలా హోల్స్ ఉన్న దాంట్లో మనం నెయిల్ పాలిషెస్ పెట్టుకున్నామంటే కొంచెం ఎక్కువగా స్మెల్ లోపల ఉండకుండా ఉంటుంది, బాగుంటుంది. ఇలాగా బయటికి అది పోతుంది కాబట్టి నెయిల్ పాలిషెస్ అన్నీ ఒక దాంట్లో ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ అండ్ ఇది కూడా జ్యువెలరీయే, ఇలా జ్యువెలరీ అంతా నేను ఇలా పెట్టుకున్నాను. నెక్స్ట్ ఇదేమో నాట్ వేసుకునేటప్పుడు ఇది మాట, ఇలా ఒకటి ఇది తీసి చూపిస్తాను అండి. అది ఈ విధంగా ఉంటుంది. ఇది మనం ముడి వేసుకొని ఇలా పెట్టేసుకోవడమే వెనకతల హెయిర్కి. ఇవన్నీ నేను ఇలాగా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇది ఒకటి తీసి చూపిస్తాను మీకు. నేను ఇక్కడ నాఫ్థలిన్ బాల్ కూడా పెట్టుకుంటున్నాను. ఇలా పెట్టుకున్నట్లయితే తొందరగా ఇక్కడ సాలీడ్లు, చిన్న చిన్న పురుగులు అవేమీ రాకుండా ఉంటాయన్నమాట. నేను అదొకటి పెట్టుకుంటాను. తర్వాత నేను నా 1 గ్రామ్ జ్యువెలరీ అంతా కూడా ఇలా సెట్ చేసుకున్నానండి. ఈ పౌచ్ అన్నది చాలా బాగుంది, ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. ఇదంతా కూడా ఇలాగా పెట్టేసుకున్నాను. ఇవన్నీ నేను తీసుకున్నవన్నీ ఇది బాగుంది. ఇలాగ ఏంటంటే డిస్ప్లే మనకి ఈ ట్రాన్స్పరెంట్ దాంట్లోంచి మనం డిస్ప్లే కనబడుతుంది కాబట్టి
చాలా బాగుంటుంది. మనకి ఏది కావాలంటే అదే ఐటెం తీసుకొని మనం ఆ సెట్ మనం వేర్ చేయొచ్చు అన్నమాట. ఇవన్నీ పెట్టేస్తాను ఇంకా నేను. ఈ బ్యాంగిల్స్ కూడా నేను ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ చేసినప్పుడు యూజ్ అవుతాయని తీసుకున్నాను నేను. ఇవి ఇలా ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ అరేంజ్ చేసి సెట్ చేస్తాను. ఓకే, ఇప్పుడైతే ఆల్మోస్ట్ ఈ డ్రా అయిపోయింది. ఇది క్లోజ్ చేసేసి నెక్స్ట్ ఈ డ్రా తీద్దాము. ఇదంతా కూడా మా పిల్లలది అంటే డ్యాన్స్ ఐటమ్స్ అన్నీ ఉంటాయండి. డ్యాన్స్ మేకప్ ఐటమ్స్ అంటే జ్యువెలరీ అవి ఉంటాయి. ఇవన్నమాట, ఈ విధంగా ఉంది. దీంట్లో అంతా కూడా నేను కాటన్ అంతా పెట్టుకున్నాను. ఇలా ఈ కాటన్ అది ఏంటంటే పారాని పెట్టుకున్నప్పుడు డ్యాన్సర్స్కి అది యూజ్ అవుతుంది, నెక్స్ట్ దేనికైనా యూజ్ అవుతుందని నేను ఇలా కాటన్ ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి పైన చూస్తే ఇది గజ్జెలండి పిల్లలవి, అంటే క్లాసికల్ డ్యాన్స్ గజ్జెలు అన్నమాట. ఇది ఇలా గజ్జెలన్నీ కూడా నేను ఇలాగా పెట్టుకున్నాను. వీడియోలో ఎంత పెరిగిపోతుంది నేను అన్నీ డీటెయిల్డ్గా చూపిస్తుంటుంటే. సారీ ఫ్రెండ్స్, ఏమనుకోకండి, స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాను అన్నమాట. ఇవన్నీ గజ్జెలు. ఇది నెక్స్ట్ ఇది వచ్చేసి నేను గజ్జెలు అల్లుతానండి నేను పిల్లలకి, అందుకనేసి నేను ఇలా ఈ థ్రెడ్ అన్నది ఇలాగా కొని పెట్టుకుంటాను అన్నమాట. ఈ విధంగా ఉంటుంది ఆ థ్రెడ్ మువ్వలు అవన్నీ వేరువేరుగా తీసుకుని నేను ఇలాగా గజ్జెలు అల్లుతాను అన్నమాట. ఈ విధంగా ఉంది. నెక్స్ట్ ఇది చూస్తున్నారు కదా పిల్లలకి, ఇవన్నీ కూడా ఇంకా నేను ఇది ఓపెన్ చేయను ఇవన్నీ. ఇవన్నీ డ్యాన్స్ అప్పుడు బ్యాంగిల్స్ వేసుకోవడానికి. ఇవన్నీ కూడా ఇలాగ అంటే చూస్తున్నారు కదా, ఇదిగోండి క్లాసికల్ డ్యాన్స్ ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట బాక్సుల్లో. మనకి ఇలాగ ఈ బాక్సులు అయితే మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఏంటంటే మనకి ఇలా డిస్ప్లే బాగా కనబడుతుంది కాబట్టి, ట్రాన్స్పరెంట్గా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది. ఇదంతా జడగంటలు అన్నమాట. ఇవి మేకప్ అన్నీ కూడా ఇలా అరేంజ్ చేసుకున్నాను నేను. ఇలా ఉంటుంది. ఇద్దరికి వేరువేరేగా పెట్టేశానండి నేను. అలా అయితే ఇద్దరికి జ్యువెలరీ వెంట వెంటనే తీసి డ్రెస్సెస్ కూడా వేరేగానే పెడతాను. తీసి వెంటనే వేయడానికి ఉంటుంది ఇది. ఇవన్నీ కూడా జడలు అన్నమాట, ఫుల్ జడ. ఇదంతా సవరం జడ. ఇవన్నీ ఇలా అరేంజ్ చేసుకున్నాను అన్నమాట. నేను ఇవన్నీ పెట్టేస్తాను. ఇవన్నీ పెట్టేసాము. ఇది కూడా వడ్డానం అండి. ఇది కూడా వడ్డానమే. ఇది వడ్డానం. తర్వాత ఇవన్నీ కూడా హెయిర్కి ఫ్లవర్స్ పెడతారు కదా ముడి వేసి జడ వేసినప్పుడు అలా. తర్వాత ఇవి దండవంకీలు అలా ఇవన్నీ కూడా ఇలా ఉన్నాయన్నమాట దీంట్లో. ఇవి కూడా సవరమే. ఇది ముడి వేసుకున్నప్పుడు డ్యాన్స్కి ఇలా పనికొస్తుంది కదా. అవి ఇద్దరికి కూడా వేరే వేరేగా పెట్టేసాను అన్నమాట. ఈ విధంగా ఉన్నాయి. ఇవేమో థ్రెడ్స్, ఎప్పుడైనా మనకి బ్లాక్ థ్రెడ్ రెడ్ థ్రెడ్ పిల్లలకి యూజ్ అవుతాయి కదా, ఈ విధంగా ఉన్నాయి. తర్వాత ఇది కూడా ఎక్స్ట్రా జ్యువెలరీ. ఇవన్నీ జడలు చూస్తున్నారు కదా, చాలా బాగుంటుంది జడ. చూస్తాను అన్నాను మీకు జడ. చూస్తున్నారు ఈ జడ అంతా కూడా పెద్ద జడ ఉంటుంది. చూపిస్తాను. ఈ విధంగా ఉంటుంది జడ అంతా కూడా. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి 1 2 3 4 5 6 7 8 9 ఉన్నాయండి. ఇదేమో ఇంత పొడవు ఉందన్నమాట అంత జడ అంతా. ఆ విధంగా ఉంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, అన్నీ కూడా అయిపోయింది. ఓకే ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా నేను మీకు చూపించాను. ఇలా ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నమాట. ఇలా ఆర్గనైజ్ చేసుకున్నట్లయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ప్లేస్ ఉండాలి కానీ ఇలాంటి బాక్సెస్లో పెట్టేసుకుని మనం, ట్రాన్స్పరెంట్ బాక్స్లు ఉంటే మనకి ఏ ఐటమ్ అయినా కూడా బాగా విజిబుల్ అవుతుంది కాబట్టి చాలా బాగుంటుంది. మొత్తం ఈ విధంగా ఉంది. నెక్స్ట్
లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు ఇది మర్చిపోయాను. నేను ఇది అంటే స్టిక్కర్స్ అక్కడ ఇక్కడ అంటించేస్తూ ఉంటారు కదా మిర్రర్ కదా అంటించకుండా, నేను ఇక్కడ హ్యాండీ చేసినట్లుగా ఇలా పెట్టుకున్నాను చిన్నది స్టిక్కర్ ప్యాకెట్. మనం స్నానానికి వెళ్ళే ముందన్న స్టిక్కర్ అన్న ఇక్కడ పెట్టేసుకోవడానికి, తర్వాత ఇది ఇలాగా మళ్ళీ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందని ఇలా అన్నీ కూడా అరేంజ్ చేసుకున్నాను. ఫ్రెండ్స్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్, టేక్ కేర్. ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.